మనకి అమ్మగలిగిన వస్తువులు ప్రపంచంలో నిరంతరాయంగా అమ్మగలిగిన వస్తువులు ఏముంటాయంటే, ఒకటి సెక్స్, రెండు భక్తి. కాబట్టి సెక్స్ ని విపరీతంగా అమ్ముతున్నారు, భక్తిని కూడా అమ్ముతున్నారు, ఈక్వల్ మోతాదులో అమ్ముతున్నారు. ఈ భక్తికి దేవుడు పాపం సరుకైతే, సెక్స్ కి స్త్రీలే సరుకు. పురుషుడు సరుకుగా లేడా అంటే, పురుషుడు కూడా ఇప్పుడు సరుకు చేస్తున్నారు. ఎందుకంటే డిఫరెంట్ సెక్చువల్ ప్రయారిటీస్ వచ్చినాక పురుషుడు కూడా ఒక కమాడిఫికేషన్ కి వస్తూ ఉన్నాడు. దీన్ని మనం ఎట్లా చూడాలి ఒక సమాజంలో? అంటే ఒక సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఉండే ఈ సంపర్కము ప్రత్యుత్పత్తికి, ఆనందానికి కూడా కారణమైన ఈ కలయిక ఒక కమర్షియల్ మార్కెట్ గా మారిపోయిన తర్వాత ఈ వికృతీకరణ వచ్చేస్తుంది. ఈ బలవంతము అనే వికృతీకరణ వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుంది. ఇది ఆధునిక సమాజపు లేకపోతే దోపిడీ సమాజపు ఉత్పత్తి అని నేను ఎందుకంటున్నానంటే, మీరు ట్రైబల్ సొసైటీస్ చూడండి. నేను 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఆ ట్రైబల్ సొసైటీల్లో చిన్నపిల్లలుగా తిరిగినప్పుడు, ఇప్పుడు కూడా అనేక ట్రైబల్ ఇంటీరియర్ సొసైటీస్ లో ట్రైబల్స్ అంటే ఆదివాసులు, ఆదివాసీ స్త్రీల మీద అత్యాచారం చేయరండి, చేయరు. వాళ్ళకి కలయిక స్వేచ్ఛ ఉంటుంది, మనలాగా తీవ్రమైన కన్యాత్వము పతివ్రత్యం ఉండదు, కానీ అత్యాచారం చేయరు. ఎందుకు చేయరంటే, ఈ స్త్రీని, ఇష్టం లేని స్త్రీని చెయ్యి పట్టుకునేవాడు వాడు మగాడితనం లేని వాడి కింద వాళ్ళు పరిగణిస్తారు. అంటే స్త్రీని నువ్వు ఆమె చుట్టూ తిరుగు, ఆమెకి లైన్ వేసుకో, ఆమెను మురిపించుకో, నీ దారికి తెచ్చుకో, అది మగాడితనం. కానీ ఇష్టం లేని స్త్రీ శరీరాన్ని వాడుకునేవాడు మగవాడు కాదు. రెండోది, ఇష్టం లేని స్త్రీతో ఉండే సంపర్కం ఆనందాన్ని ఇవ్వదు అనే రెండు అంశాలు వాళ్ళకి చాలా చక్కగా తెలుసు. ప్రకృతికి దగ్గరగా ఉంటారు కాబట్టి దాన్ని మనం మర్చిపోయినాం. అంచేత అత్యాచారం చేయడం ఆనందాన్ని ఇస్తుంది అనే ఒక వికృతమైన మానసిక స్థితికి మన సమాజం ఇవాళ ఈ మార్కెట్ వల్ల, అంటే స్త్రీ పురుషుల కలయికలో మార్కెట్ ప్రవేశం జరిగితే ఎన్ని వికృతాలకు కారణమవుతుంది. ఈ అత్యాచారం చేయడం అనేది ఒక మార్కెట్ లో అమ్ముడుపోయే వస్తువు కింద మారిన తర్వాత, ఈ అత్యాచారం ఒక మార్కెట్ వస్తువు ఇవాళ. పోర్నులో అత్యాచారమే కాదండి, బయట జరిగే అత్యాచారాలు కూడా ఇవాళ మార్కెట్ లో ఒక సరుకు అమ్ముడికి మారిన తర్వాత మనం దాన్ని ఒక మార్కెట్ అత్యాచారం కింద మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ శరీరాల దోపిడీలో ఇది ఒక భాగం కింద మనం అర్థం చేసుకోవాలి. అంటే వ్యభిచారంలో స్త్రీల శరీరాలు ఎట్లా అమ్మటం జరుగుతుందో, ఇది కూడా అత్యాచారంలో కూడా ఇంకో భిన్నమైన ధోరణిలో స్త్రీ శరీరాలని పురుషులకి అప్పజెప్పే మార్కెట్ ప్రక్రియ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.